సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరికాసేపట్లో సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరు కానున్నారు. జీఎస్టీ సినిమా విడుదలకు ముందు ఓ టీవీ ఛానల్లో తనను కించపరుస్తూ మాట్లాడారని సామాజిక కార్యకర్త దేవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్ట్ 67 ఐపీసీ సెక్షన్ 508 509 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ రామ్ గోపాల్ వర్మకు నోటీసులు పంపారు. అయితే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారంటూ 2 సార్లు విచారణకు గైర్హాజరైన వర్మ ఇవాళ సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరు కానున్నారు. విచారణలో రామ్ గోపాల్ వర్మ చెప్పిన సమాధానాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయంటూ అన్న అడిషనల్ సిపి రఘువీర్ తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరికాసేపట్లో సీసీఎస్ పోలీసులు అయితే హాజరు కాబోతున్నాడు. ఇప్పటికే అతనిపైన జీఎస్టీ సినిమా సంబంధించి మహిళా సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి అడిషనల్ డీసీపీ రఘువీర మాట్లాడుతూ ఉన్నారు. సార్, చెప్పండి, వర్మ పైన ఎలాంటి కేసు బుక్ అయింది, అతన్ని విచారించబోతున్నారా? ఆల్రెడీ తెలిసి మీ అందరికీ జీఎస్టీ మీద మనం ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది, దాన్ని బ్లాక్ చేయించడం కూడా జరిగింది. సో మనం 2 టైమ్స్ ఆయన రామని చెప్పాము. సో ఆయన ఏదో బాంబేలో కేసులో బిజీ ఉన్నాడని చెప్పి ఈరోజు వస్తా అని చెప్పారు 12 o'clock వరకు. సో ఆయన వచ్చిన తర్వాత ఆయనను విచారించి ఆయన క్వశ్చన్స్ కొన్ని అడిగి జీఎస్టీ గురించి ఆయన మిగతా కమెంట్స్ కూడా క్వశ్చన్స్ అడిగి తర్వాత ఫర్దర్ యాక్షన్ ఏం చేయాలో డిసైడ్ చేస్తాం. ఇచ్చిన కంప్లైంట్ ఏంటి సార్? కంప్లైంట్ అంటే జీఎస్టీ సినిమా బూత్ సినిమా తీశాడు, లేడీస్ని పెట్టి తీశాడు, తర్వాత ఇంటర్వ్యూలో లేడీస్తో వ్యంగంగా మాట్లాడి వాళ్ళని ఇన్సల్ట్ చేశాడు అనేది కేసు. అంటే గతంలో ఒకసారి మీ నోటీసులు సపోర్ రాలేదు, సెకండ్ టైం మళ్ళీ నోటీసులు ఇస్తారా, లేకుంటే అతనే ఆనంతర తాను వస్తా అని చెప్పాడు? నోటీస్ ఇచ్చాము. సో ఆయన జెన్యున్గా ఆ టైంలో బాంబేలో ఉన్నాడు, బాంబేలో షూటింగ్ ఏదో సినిమా చేస్తున్నానని చెప్పి చెప్పారు, నేను వస్తాను సార్ అన్నాడు. ఇంకొకసారి వస్తాము, సెకండ్ టైం మళ్ళీ వాయిదా అడిగాడు, సాటర్డే వస్తున్నాను మెసేజ్ కూడా పెట్టాడు ఆ రోజే. సో ఆయన మేము ఉల్లంఘించలేదు ఆర్డర్ని, డెఫినెట్గా ఆయన ఆనర్ చేసి మాకు చెప్పాడు టైంకి, మేము ఫలానా టైంకి వస్తున్నాను చెప్పాడు. సో లైక్ మోస్ట్ లైక్లీ ఈజ్ కమింగ్ బై 12 o'clock. ఏ సెక్షన్ కేసు పెట్టారు? చాలా ఉన్నాయండి, 6-7 ఉంది, 6 ఉంది, ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, 509 ఉంది, ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడేవన్నీ సెక్షన్స్ పెట్టున్నాయి. అయితే వర్మ సంబంధించి ప్రస్తుతానికి నమోదైన కేసు సంబంధించి అధికారులు విచారణ జరుపుతున్నారు. దీనిపైన వర్మను విచారించబోతున్న అధికారులు అంటున్నారు. మరికాసేపట్లో కూడా వర్మ ఇక్కడ రాబోతున్నాడు, వచ్చిన తర్వాత తను విచారించి పూర్తి చేయాలన్ని వివరాలు తెలుసుకుంటా ఉంటారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రమేష్ వైట్ల ఎన్టీవీ.